బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మన్యవీర్ కాంచీరామ్ వర్ధంతి సందర్భంగా విశాలాక్షి నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాలిరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంచీరామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలను నిజం చేసిన ఏకైక వ్యక్తి కాంచీరామ్ అన్నారు. దాదాపుగా 5000 కిలోమీటర్లు సైకిల్ మీద తిరిగి బహుజన సమాజ్ పార్టీని ఉత్తరప్రదేశ్ గద్దె మీద కూర్చోబెట్టిన వ్యక్తి కాంచీరామని, చిన్నప్పుడే అంబేద్కర్ పుస్తకాలను చదివి అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి బహుజనులను అధికార పీఠంపై నిలబెట్టిన మహనీయుడు కాంచీరామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కె నరసింగరావు, ప్రదీప్, సత్యనారాయణ, కనక మహాలక్ష్మి, రమణ, వెంకట దీపక్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. నా పేరు అదిపక దాలరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. ఈ రోజున మా పార్టీ ఫౌండర్ అయినటువంటి శ్రీ మాన్యవర్ కాంచీరామ్ గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్పబోయేది ఏమిటంటే, ఈ రోజున కాంచీరామ్ గారు కలలు కన్నటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాన్ని స్థాపించాలనే దేశ దిశగా ఆయనలా కష్టపడి ఈ రోజున విశాఖపట్నంలో 98 వార్డులు కూడా వేసి గెలుపుకి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. నరసింహరావు, జిల్లా కార్యదర్శి, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంచీరామ్జీ 14వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అంబేద్కర్ యొక్క రాజ్యాధికారం అనే ఆకాంక్షతో ఓటు హక్కుని ప్రవేశపెట్టి ఆ ఓటు హక్కు ద్వారా ఉత్తరప్రదేశ్లో 4 సార్లు మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత మాన్యవర్ కాంచీరామ్ గారిది. అలాగే ఆయన అడుగుజాడల్లో మా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సంపద్రావు గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా అధ్యక్షులు అదిపక దాలరాజు గారి అధ్యక్షతన విశాఖ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో మాన్యవర్ కాంచీరామ్ గారి ఆశీర్వాదంతో నడుస్తున్న మా బహుజన సమాజ్ పార్టీ అధికారంలో కూర్చోబెట్టాలి. జీవీఎంసీలో మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అందరికీ ముందుగా జయభూములండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు అందరికీ నా నమస్కారాలండి. నా పేరు చింతాల ప్రదీప్. నార్త్ నియోజకవర్గం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ. నా పేరు ప్రదీప్. ఇప్పుడు ఏంటంటే, మన ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన మన్యవ కాంచీరామ్ గారి వర్ధంతి, 14వ వర్ధంతి ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఏంటంటే మన ఓటు నోటు అనే ఒక కేవలం ఒక కాంక్షతో ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని, మన భారతదేశం యూపీలో ముఖ్యమంత్రిని 3 సార్లు మన మాయావతి గారిని నిల్చోబెట్టి ఈరోజు గెలిపించి ఒక ఎస్సీ కులానికి కాదు, ఒక ఎస్టీ కులానికి కాదు, ఒక బహుజనులందరికీ ఏకంగా అని చెప్పేసని మన మాయావతి గారిని నిల్చోబెట్టి మన కాంచీరామ్ గారు 1984వ సంవత్సరంలో మన కాంచీరామ్ గారు ఫస్ట్ ఏకైక వ్యక్తి దళిత బహుజనులు అని గుర్తించి ఒక పార్టీని అంబేద్కర్ అడుగుజాడల్లో పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదివి ఒక గుర్తింపు తెచ్చుకొని నేను కూడా అంబేద్కర్ లాగే చేయాలి, ఆశయం సాధించాలి, ఎలాగైనా మన దళితుల్ని కాపాడాలి అని చెప్పి మన రాజ్యాంగం గద్దె ఎక్కించిన ఏకైక మొదటి వ్యక్తి మన కాంచీరామ్ గారు. అలాగే ఒక 5000 కిలోమీటర్లు సైకిల్ తొక్కి రాజ్యాంగాన్ని ఒక ప్రజల్లోనికి తీసుకెళ్ళి దళితులది ఈరోజు రాజ్యాంగం అంతా దళితులది, మన దళితులు రాశారు, అంబేద్కర్ గారు రచించారని చెప్పేసి అని ఏకైక వ్యక్తి చాటి చెప్పి సైకిల్ మీద 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన కాంచీరామ్ గారు. అలాగే దళితుల్ని మన గద్దెక్కించి ఈరోజు
ప్రభుత్వాలను యూపీలో మొత్తం శాసించి రేపు పొద్దున్న మాయావతి గారు పీఎం గారు ఐఏఎస్ స్థాయిలో ఉన్నారు అంటే కారణం కేవలం కాంచీరామ్ గారు అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 14వ వర్ధంతి చేయించుకుంటున్నాం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మనలాంటి వ్యక్తులకి మంచి జరుగుతుందని ఈరోజు మొత్తం అంతా నాకైతే తెలిసింది పార్టీ తరపు నుంచి. అందుకే ఈ పార్టీని నేను జీవితాంతం విడను, ఈ పార్టీ కోసం నేను పనిచేస్తాను అని చెప్పి అందరికీ జై భీమ్ తెలుపుకుంటూ జై భీమ్.